ఓకే, మనము పైథాన్ యూస్ చేసుకొని వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తున్నాం. సో మనకి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, సారీ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పైథాన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, రైట్? ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే పైథాన్. ఓకే, సో జాంగో అనేది అది మాడ్యూల్ కాబట్టి సో పైథాన్లో మనకు వస్తుంది. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది పైథాన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డేటాబేస్. ఓకే, ఏదైనా డేటాబేస్ ఉందా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం డిస్కస్ చేయబోయేది మైఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, మైఎస్క్యూఎల్ డీబీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, సో యాక్చువల్లీ మెయిన్ మనకి పైథాన్, మైఎస్క్యూఎల్ డీబీ, ఇంకోటి ఐడి అన్నమాట. ఐడి అంటే మనం ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఒక టూల్ ఉంటుందన్నమాట. ఓకే, ఐడి అనేది ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట ఐడి. ఇక్కడ నేను యూజ్ చేయబోయే ఐడి ఏంటంటే పైచామ్. ఓకే, పైచామ్. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఈ మూడు కన్నా ఉంటే మనము ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ త్రీ రిక్వైర్మెంట్స్ కానీ ఉంటే మన దగ్గర మనము ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, వన్స్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ ఏరియా వస్తుంది, అండ్ స్టాటిక్ పేజెస్ వస్తాయి, అండ్ మనకి ఫైనల్గా మీకు ఏంటంటే గిట్, క్లౌడ్ ఇవి వస్తాయి. సో ఫస్ట్ ఇవి ఈ ప్రాజెక్టులు అయితే రావు మనకి. ఓకే, వీటి గురించి ఫర్గెట్, వీటి గురించి మర్చిపోండి. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే పైథాన్ ఉందా అది చెక్ చేయాలి, తర్వాత మైఎస్క్యూఎల్ డేటాబేస్ ఉందా అది చెక్ చేయాలి, తర్వాత పైచామ్ చెక్ చేయాలి. ఓకే, ఈ మూడు చెక్ చేసుకోండి ఫస్ట్. ఇవి కానీ ఉన్నాయి అంటే మీరు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ మీరు ఏంటంటే అదర్ లాంగ్వేజెస్, ఓకే, HTML, CSS, JavaScript అండ్ స్టాటిక్ పేజెస్, ఇవన్నీ ఎప్పుడైతే మనం రియల్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇవి వస్తాయి. ఇవి లాస్ట్ మీకు వన్స్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇవి ఎలా చేయాలనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి ఫైనల్ అన్నమాట. ఫస్ట్ ఇవి పోదాం. ఫస్ట్ మనం ఏం చెప్పాను, పైథాన్, మైఎస్క్యూఎల్, పైచామ్, ఈ మూడు చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము పైథాన్ని చెక్ చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, నా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి. సో ఈ కంట్రోల్ ప్యానల్ మీరు చూసినట్టయితే ఇవి నా ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్. ఇక్కడ ఎక్కడ కూడా పైథాన్ లేదు, పైచామ్ లేదు, అండ్ ఇక్కడ చూడండి మైఎస్క్యూఎల్గా లేదు. ఓకే, మనకు కావాల్సిన త్రీ సాఫ్ట్వేర్స్ ఏమీ కూడా ఇక్కడ లేవు, అవును కదా? సో ఇప్పుడు మనం నేను వన్ బై ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు లేదా ఇంకో రకంగా చెక్ చేసుకో. ఇప్పుడు పైథాన్ ఉందా చెక్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఉంది. ఓకే, విండోస్ బటన్ మీద క్లిక్ చేయండి, తర్వాత CMD అని టైప్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, అంటే జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి అంతే. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి. ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వర్షన్ చూపించుద్ది. ఇక్కడ చూపించట్లేదు అంటే మీ దగ్గర పైథాన్ లేదు అని అర్థం. ఓకే, ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్లో జస్ట్ పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి, పైథాన్ డౌన్లోడ్. ఓకే, ఇక్కడ మనకి 3.7.4 ఉంది కదా, డౌన్లోడ్ లేదంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే పైథాన్ 3.8 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసేసండి, నో ప్రాబ్లం. ఓకే, పైథాన్ 3.8. ఓకే, దీన్ని ఒకసారి షో ఇన్ ఫోల్డర్, ఆ లొకేషన్కి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ నాకు ఇది ఉంది. ఇప్పుడు నేను దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు యాడ్ పైథాన్ 3.8 పాత్, ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా యాక్చువల్లీ మనము సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనము ఈ ఆప్షన్ కన్నా ఓకే చేసామనుకోండి, ఇది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ. ఓకే, ఎస్ అని కొట్టేయండి. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది కదా. ఓకే, ఇన్స్టాల్ అవ్వనివ్వండి.
ఓకే ఇన్స్టాల్ అయితే అయిపోయింది, సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. ఓకే ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఓకే ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనము విండోస్ కమాండ్ ప్రాంప్ట్, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. విండోస్ ఆర్ అని టైప్ చేసి సిఎండి కమాండ్ ప్రాంప్ట్. ఓకే మీకు తెలిసే కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు మళ్ళీ పైథాన్ అని టైప్ చేయండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, చూసారా పైథాన్ టైప్ చేయగానే మనకి 3.8 వచ్చింది, అలాగే మనకి 32 బిట్ అనమాట. ఓకే సో వర్షన్ వచ్చేసి మనకి ఏంది ఇక్కడ 3.8. ఓకే సారీ 3.8 వర్షను అండ్ విండోస్ 32 బిట్ అనమాట. ఓకే ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే ఈ 32 బిట్, 3.8. ఓకే గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్, మనకి పైథాన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది నెక్స్ట్? నెక్స్ట్ మనకి ఐడిఈ కావాలి. ఐడి అంటే ఏంది? పైచామ్. జస్ట్ పైచామ్ డౌన్లోడ్ అనుకోండి, డౌన్లోడ్ పైచామ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో పైచామ్ డౌన్లోడ్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ చూడండి jetbrains.com, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఓకే అక్కడ చూడండి మీకు ప్రొఫెషనల్ అని ఉంది, కమ్యూనిటీ ఉంది. ఈ ప్రొఫెషన్ ఒక్క నిమిషము పోదా. ఓకే ఓకే ఇది పోయేటట్లేదు. ఓకే ఇక్కడ నో థ్యాంక్స్ అనలే పోతుంది. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రొఫెషనల్ కమ్యూనిటీ ఉంది. ప్రొఫెషనల్ అంటే ఏంటంటే మనకి ఇది ఫర్ బోత్ సైంటిఫిక్ అండ్ వెబ్ పైథాన్ డెవలప్మెంట్ విత్ HTML. ఇది ఏంటంటే ఫుల్ వర్షన్ వస్తుంది మనకి. ఓకే బట్ ఇది ఏంటంటే మనము మనీని పే చేయాలన్నమాట. అది ఇక్కడ చూడండి కమ్యూనిటీ ఫర్ ప్యూర్ పైథాన్ డెవలప్మెంట్, ఇది ఓపెన్ సోర్స్, ఫ్రీ ఓపెన్ సోర్స్. ఇక్కడ ఏంటంటే మనం మనీ పే చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రీ ట్రయల్ అని ఇచ్చాడు. సో మనం ఓపెన్ సోర్స్ ఫస్ట్ దీన్ని యూజ్ చేసుకుందాం. ఓకే మనం జస్ట్ టెస్టింగ్ కోసం కాబట్టి, సారీ ఫస్ట్ మనం ఇనిషియల్ డెవలప్మెంట్ కోసం కాబట్టి. ఓకే ఇప్పుడు మనకి ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది 252 MB ఉంది. ఓకే 252 డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎస్, ఓకే నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్. సో 62 బిట్ లాంచర్ సంథింగ్ క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ అన్నాడు. ఓకే అప్డేట్ పాత్ ఇవి అవసరం లేదు, మీరు జస్ట్ నెక్స్ట్ అని కొట్టేసుకోండి. ఓకే సో ఇది కొంచెం టైం టేక్ అని తీసుకుంటుంది. సో నేను ఏంటంటే జస్ట్ రికార్డింగ్ని పాస్ చేసేస్తాను. ఓ ఫాస్ట్గానే అవుతుంది. సో ఇది ఏంటి అంటే ఈ పైచాము మనము కోడ్ అనేది దీనిలో మనము ఈజీగా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి ప్యాకేజెస్ క్రియేట్ చేయడం కానీ, ప్యాకేజెస్లో ఉన్న మాడ్యూల్స్ని చూడడం కానీ చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇది. ఓకే సో డెవలపర్కి డీబగ్ చేసుకోవడానికి కోడింగ్, ఓకే అండ్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని సజెషన్స్ వస్తుంటాయి మనకి అట్లాంటి వాటికి ఇది బాగా యూస్ అవుతుంది. సో మీరు మ్యాక్సిమం పైచామ్ని ట్రై చేయండి. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఐడి. ఎక్లిప్స్ అయితే జావా పీపుల్స్ అయితే ఎక్కువగా ఎక్లిప్స్ యూస్ చేస్తుంటారు. మీరు ఏంటంటే ఎక్లిప్స్ నెట్ బీన్స్ సంథింగ్ ఏదో ఉంది అది యూజ్ చేస్తుంటారు. అదే మనకి ఆటమ్ అని ఒకటి ఉంది, ఇంకా సబ్లైమ్ టెక్స్ట్ ఒకటి ఉంది, ఇవన్నీ టెక్స్ట్ ఎడిటర్స్. సో అట్లాంటివి ఉంటాయి. బట్ పైచామ్ అనేది ఇది ఎస్పెషల్లీ పైథాన్ డెవలపర్స్ కోసము డెవలప్ చేసిన ఐడి ఇది. సో మీరు బెటర్ టు గో విత్ దిస్ అనమాట. ఓకే రన్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ఫినిష్. ఓకే దీన్ని క్లోజ్ చేసేద్దాం, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇక్కడ మనకి చూసారా డెస్క్టాప్ మీద ఒకటి వచ్చింది. ఓకే ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద కానీ రాలేదు అంటే మీరు విండోస్ బటన్ మీద క్లిక్ చేసి పైచామ్ అని టైప్ చేయండి. ఓకే సో ఇక్కడ కూడా వస్తుంది మీకు, ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు షార్ట్కట్ డెస్క్టాప్ మీద షార్ట్కట్ ఐకాన్ క్రియేట్ చేయమని చెప్పి ఇచ్చాను అందువలన.
ఇంకా డబుల్ క్లిక్ చేయండి దీన్ని. సో ఇప్పుడు పైథాన్ కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది మనకి. డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్. ఓకే, ఓ ఇట్స్ గ్రేట్, చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది ఇది. స్కిప్ ఇక్కడ స్కిప్ అంటే నాకు దీని మీద ఐడియా ఉంది కాబట్టి, సో నేను ఇక్కడ ఏంటంటే స్కిప్ చేస్తున్నాను, ఇది అవసరం లేదు మనకి. ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ ప్రాజెక్టు ఓపెన్. ఓకే, మనం ఫస్ట్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. అండ్ అది జస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ని. సో ఇది కొంచెం టైం టేక్ అని తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్లీ మనం వర్చువల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో పైచామ్ ఏంటంటే మనకి అది బై డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే డిజాంగో ఐఫాన్, సారీ, యూ కెన్ ప్రాజెక్ట్ జస్ట్ ఇది డమ్మీ. ఓకే, నెక్స్ట్ నేను మార్చేస్తాను మీకు. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ప్రిపేరింగ్ వర్క్ స్పేసు, అది మొత్తం వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేద్దాం, మనకు అవసరం లేదు ఈ టిప్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఓకే, సో మనకి ఈ ఇది అవసరం లేదు. సో జస్ట్ మీరు క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి పైచాము రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఈ బ్లాక్ కలర్ అనేది నాకు నచ్చట్లేదు. సో నేను ఏంటంటే వైట్ కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సింపుల్గా మీరు ఫైల్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అపీరెన్స్ ఉంది కదా, ఈ అపీరెన్స్లో ఫస్ట్ ఏంటంటే డార్క్ కులా అని ఉంది, అది నాకు వద్దు. ఇంటెలిజీ అని ఒకటి ఉంటుంది, దాన్ని నేను సెట్ చేసుకుంటున్నాను. అంటే బ్లాక్ కలర్లో కాకుండా నేను వైట్లో పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన వైట్ అనేది వైట్ కలర్లో వచ్చేసింది సారా, అంటే థీమ్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద మీరు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి, పైథాన్ ప్యాకేజ్ ఆర్ పైథాన్ ఫైల్. సో నేను జస్ట్ టెస్టింగ్ కోసము పైథాన్ ఫైల్ తీసుకుంటున్నాను, సంథింగ్ ఏదో డిడిడి. ఓకే, జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం మాత్రమే. ఓకే, ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్, ఇక్కడ చూడండి సజెషన్స్ ఎలా వస్తున్నాయో. మనము జస్ట్ ప్రింట్ అని టైప్ చేసాం, ఆ ప్రింట్ లోపల అది ఒక ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్ లోపల ఏమేమి పాస్ చేయాలో కూడా చూపించేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ అన్నమాట. ప్రింట్ హలో వద్దు, డబ్ల్యూడబ్ల్యూ డాట్ మన వెబ్సైట్ రాసుకుందాం, రెగ్యులర్ PYTHON పైథాన్ డాట్ కామ్, రెగ్యులర్ పైథాన్ డాట్ కామ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్గా రన్ చేయాలంటే రన్ చేయొచ్చు, లేదా కోడ్ని డీబగ్ చేయాలంటే డీబగ్ చేయొచ్చు. ఓకే, మీకు డీబగ్గింగ్ కూడా నేను నేర్పిస్తాను, మామూలుగా బేసిక్ టాపిక్స్లో మీకు నేర్పిస్తాను. ఓకే, రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ బాటంలో వస్తుంది, చూసారా, www.regularpython.com. ఓకే, సో మన ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మన పైథాన్ ఇన్స్టాల్ చేసినాము, పైచామ్ ఇన్స్టాల్ చేసాము. ఓకే, మనకి ఇంకొకటి మిగిలిపోయింది ఏంటి, MySQL. ఓకే, MySQL గురించి ఇప్పుడు MySQL చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు MySQL, ఓకే, MySQL డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, MySQL డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత MySQL కమ్యూనిటీ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, MySQL కమ్యూనిటీ అనమాట అవి. ఓకే, ఇక్కడ చూడండి MySQL కమ్యూనిటీ సర్వర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో MySQL కమ్యూనిటీ సర్వర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, విండోస్ 64 అని. ఓకే, ఇక్కడ మనకి విండోస్ 64-bit ఉంది కదా, ఆ విండోస్ డీబగ్ సంథింగ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.
మీకు ఈ లింక్ అనేది డైరెక్ట్ ఇస్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేయగానే మీకు డౌన్లోడింగ్ అయిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 272 ఉంది, 272 MB ఉంది. ఓకే, ఇది టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకే, ఇది కొంచెం ఓకే. సో మీకు లింక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ మీరు రైట్ క్లిక్, సారీ, డౌన్లోడ్స్ అంటే కంట్రోల్ చే, సో డౌన్లోడ్స్లో మీకు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అయిపోతుంది. లేదు అంటే మీరు వర్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వర్షన్స్ మీద ఏమి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది ఆల్మోస్ట్ 104 ఆఫ్ డేటా ఇది డౌన్లోడ్ అయింది. సో 2.2 MB పర్ సెకండ్ డౌన్లోడ్ అవుతుంది, అందుకే ఇంత ఫాస్ట్ అవుతుంది ఇది. ఓకే, డౌన్లోడ్ అవ్వనండి. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయినట్టుంది. స్టిల్ లింక్ ఇక్కడ ఇది చూపిస్తుంది, పాస్ క్యాన్సిల్ అని. యాక్చువల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది, షో ఇన్ ఫోల్డర్ అని. ఓకే, వన్స్ మనకు అది వచ్చిందంటే మనం యా షో ఇన్ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం దీని ఒకసారి. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని అన్జిప్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది. ఇది MySQL 8 సంథింగ్ ఏదో ఉంది. ఓకే ఓకే, ఇది ఇట్లా అన్జిప్ అయిందా, సూపర్. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనం అన్జిప్ చేస్తున్నాము. సో ఇది ఇది ఎట్లా ఏంటంటే త్రూ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. దీనికన్నా బెస్ట్ వే మీకు వేరే చూపిస్తాను నేను. సో ఈ ప్రొసీజర్ వద్దు, ఈ ప్రొసీజర్లు అయితే మీరు సో కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రొసీజర్ అయితే వద్దు మనకి. జస్ట్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలంటే మనం సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం అలా ఇన్స్టాల్ చేద్దాం మనం. ఓకే, సో ఓకే వెయిట్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ విండోస్ ఇది జిప్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసాం కదా. సో ఇట్లా వద్దు మనకి. మనకి ఇంకోటి ఏంటంటే MySQL ఇన్స్టాలర్ MSI ఉంటుంది. సో దీని ద్వారా ఇన్స్టాల్ చేద్దాం. ఇది అయితే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే మనము త్రూ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసేది. సో మీరు స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ఇట్లా వెళ్ళామంటే మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మేము ఈ వేలో ఇన్స్టాల్ చేద్దాం MSI. ఓకే, అది చెప్దాం అనుకున్నాను బట్ మీకు అది ఏంటంటే అంత కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేయాల్సి వస్తుంది. సో అది మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది ఆ వే కాకుండా ఈ వేలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మేము 415.1 MB ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఇదైతే మనము సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా ఆ టైప్లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి 415 MB ఉంది కదా. సో నేను వచ్చేసి వీడియోని కాసేపు పాస్ చేస్తాను ఎందుకంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. గ్రేట్, వెయిట్ చేద్దాం. చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. 220 పాస్ చేయకుండానే ఓకే. నౌ ఇప్పుడు చూడండి, మనము ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా షో ఇన్ ఫోల్డర్. ఇందాక ఏంటంటే అన్జిప్ చేసాం కాబట్టి దాన్ని ప్రతిదీ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అది మీకు ఇప్పుడు చెప్పానంటే మీరు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇదే బెస్ట్ వే, షో ఇన్ ఫోల్డర్. ఓకే, ఇది ఓపెన్ అవ్వలేదు కంప్లీట్గా. మనకి డౌన్లోడ్స్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ చూడండి, ఇక్కడ MySQL ఇన్స్టాలర్ కమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది, .exe వచ్చిందన్నమాట. ఇప్పుడు చూడండి, డబుల్ క్లిక్ చేయండి దాని మీద. సో ఇది సింపుల్గా ఉంటుంది కంపేర్ ఫస్ట్ దాంతో పోల్చుకుంటే. ఓకే,
సో ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఇన్స్టాల్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మ్యాక్సిమం ఎంత? ఎస్ క్లిక్ చేయండి. టైం ఎంత పడింది ఇప్పటివరకు? ఓ, 21 మినిట్స్ అయింది ఇప్పటివరకు. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీకు ఇలా అంటే స్కిప్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందువల్ల మీకు టైం తీసుకుంటుంది. బట్ మనం ఏమిది స్కిప్ చేయకూడదు, స్కిప్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి నేను ఎక్కడా కూడా స్కిప్ చేయట్లేదు. సో ఇప్పుడు చూడండి, మనకి MySQL ఇన్స్టాల్ అవుతుంది. సో ఇట్లా వస్తుంది మీకు MySQL ఇన్స్టాలర్ అనేది. ఓకే, ఇక్కడ మనం డెవలపర్ డిఫాల్ట్ పెట్టేసుకోండి, తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అన్నమాట, ఇవన్నీ కూడా మనకి. సో దీన్ని MySQL సర్వర్, ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి MySQL సర్వర్ కావాలి. ఇది MySQL విజువల్ అడుగుతుంది. ఓకే, ఇన్స్టాల్ కొట్టేసేయండి. మీకు జనరల్గా ఏంటంటే, ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి జనరల్గా వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఎటువంటి ఎర్రర్స్ రాకుండా కంప్లీట్ అయిందంటే నో ప్రాబ్లం. ఏమైనా ఎర్రర్స్ కానీ వస్తే మటుకు మీరు నాకు ఇన్ఫామ్ చేయండి, అంటే జస్ట్ నాకు మెయిల్ చేయండి రెగ్యులర్ పైథాన్ @gmail.com. ఓకే, మీరు కానీ ఒకవేళ ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే మటుకు నేను అక్కడ మీకు సాల్వ్ చేస్తాను. ఓకే, ఏంటంటే ఒక్కొక్కరు సిస్టంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి వర్షన్స్ అనేవి. ఓకే, కొన్ని సపోర్ట్ చేయవు, కొన్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో అవి ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనకి మొత్తం కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి చూడండి, 1 by 1. MySQL వర్క్ బంచ్ కూడా మనకి బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో సంథింగ్ అడుగుతున్నాయి లైసెన్స్. సో ఇవన్నీ ఏంటంటే డిపెండెన్సీ ఉంటాయి అన్నమాట ఒకదానికి ఒకటి. సో మీరు అది ఏది అడిగినా సరే మీరు ఓకే చేసి ఇన్స్టాల్ చేసేసేయండి. ఓకే, ఎందుకంటే ఒకదాని మీద ఇంకోటి డిపెండెన్సీ ఉంటుంది. ఒకవేళ మనం అలాంటి డిపెండెన్సీని మనం స్కిప్ చేసామనుకోండి, మనకి ఎర్రర్ త్రో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల నేను ఇక్కడ ఇక్కడ ఏమీ కూడా స్కిప్ చేయట్లేదు నేను. ఓకే, చూడండి మనకి మొత్తం ఇన్స్టాల్ అయిపోయి, ఇక్కడ మనం చూడండి మనకి కనెక్టర్ పైథాన్కు సంబంధించిన కనెక్టర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. దోస్ ప్రోడక్ట్స్ విత్ మిస్సింగ్ రిక్వైర్మెంట్ విల్ నాట్ బీ ఇన్స్టాల్డ్ ఆర్ అప్గ్రేడ్, డూ యూ వాంట్ టు కంటిన్యూ సంథింగ్. ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తుందంటే, ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి విజువల్ స్టూడియో ఉంది అండ్ కనెక్టర్ ఉంది కదా, అవి ఇన్స్టాల్ చేయలేదు, కంటిన్యూ చేయమంటున్నది. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేసేద్దాం మనం. ఓకే, ఇవి మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి రెడీ టు ఇన్స్టాల్ అనేది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు మస్ట్ అండ్ షుడ్గా నెట్ ఉండాలి. ఓకే, ఎగ్జిక్యూట్ కొడుతున్నాను నేను ఇప్పుడు, ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇంటర్నెట్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు, 1 by 1 ఇన్స్టాల్ అవుతాయి. సో ఫస్ట్ మనకి MySQL సర్వర్ అనేది అయిపోయింది. సో మెయిన్గా మన డేటా మొత్తం కూడా అక్కడే ఉంటుంది సర్వర్లోనే. ఓకే, వర్క్ బెంచ్ అనేది ఏంటంటే మనకి ఒక GUI అనమాట, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టైప్ వర్క్ చేస్తుంటుంది. అంటే మనము డేటాని కమాండ్ ప్రాంప్ట్లో చూసుకోకుండా మనకి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో చూపిస్తుంది అనమాట డేటా మొత్తాన్ని కూడా. సో అది చాలా అది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో మనకి SQL క్వరీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అండ్ కమాండ్ ప్రాంప్ట్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు కమాండ్సే అవసరం లేదు మనకి, ఈవెన్ క్వరీస్ కూడా అవసరం లేదు సమ్టైమ్స్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది MySQL వర్క్ బెంచ్ అంటే. ఓకే, యాక్చువల్లీ ఇది కొంచెం టైం టేకెన్ తీసుకుంటుంది. సో నేను వీడియోని పాస్ చేస్తున్నాను అంతే, జస్ట్ వీడియో మాత్రమే పాస్ చేస్తున్నాను, ఇంకా నేను ఏమి స్కిప్ చేయను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం నాకు ఇన్స్టాల్ అవ్వడానికి 20 మినిట్స్ టైం తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి MySQL సర్వర్, MySQL రూటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, స్టాండ్ అలోన్ MySQL సర్వర్ ఎన్నో DB ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయండి, ఇంకేం డిస్టర్బ్ చేయదు మీరు. ఇక్కడ చూసారా, ఇక్కడ బై డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 3306, MySQLకి బై డిఫాల్ట్ పోర్ట్ 3306 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ ఏం చేంజ్ ఇది. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది, యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఫర్ అథెంటికేషన్ అంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుంది, MySQL రూట్ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్. సో మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు మీరు ఒక నోట్బుక్లో ఎక్కడైనా ఒక నోట్బుక్లో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది రూట్ పాస్వర్డ్. ఓకే, ఈ రూట్ పాస్వర్డ్ కానీ మర్చిపోయారంటే మీరు చాలా కష్టపడతారు. ఓకే, రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడే ఒక దగ్గర రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రూట్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నా దీనికి, మీరు మటుకు మర్చిపోకుండా ఒక నోట్ప్యాడ్లో కానీ నోట్బుక్లో కానీ రాసుకోండి. ఓకే, సో నేను ఒక పాస్వర్డ్ అది సో ఇది నా రూట్ పాస్వర్డ్. పాస్వర్డ్ స్ట్రెంగ్త్ మీడియం అంటుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను దీన్ని స్టోర్ చేసుకుంటాను. సో నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను దీన్ని. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, సో నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో నేను నా పాస్వర్డ్ని స్టోర్ చేసుకున్నాను. @regular_123. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు నేను మీరు నేను హైలైట్ చేసినట్టు పాస్వర్డ్ని మీరు కూడా హైలైట్ చేయమాకండి. ఓకే, సో ఎందుకంటే ఇది సీక్రెట్, బట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకే, సో ఎనీవే ఇది నా డమ్మీ పాస్వర్డ్. ఓకే, నో ప్రాబ్లం నాకు. ఓకే, ఇది మటుకు ఇట్లా మీరు హైలైట్ చేయమాకండి ఈ పాస్వర్డ్ని, చాలా సీక్రెట్. సో ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టం కానీ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మన పని. ఓకే, 27 మినిట్స్ అయింది మనకి టైం. ఓకే, ఇదంతా ఎగ్జిక్యూట్ అయిందంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో నేను టైం సేవ్ చేయడానికి 27 మినిట్స్ అయింది కదా, ఒక పాస్ కొడతాను నేను. ఓకే, ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేయండి, కంప్లీట్ అయిపోయినండి. వైట్ ఈజ్ ఓకే. సి చూడండి, యూజర్ నేమ్ వచ్చేసి మీది రూట్ అనమాట. ఇది బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఉంటుంది. పాస్వర్డ్ మటుకు మనం ఇందాక చెప్పాం కదా, ఇది పాస్వర్డ్ నాది కనెక్టెడ్ టు సర్వర్. యాక్చువల్లీ ఓకే, ఇది కనెక్టెడ్ టు సర్వర్ వస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, చెక్. సో కనెక్షన్ సక్సెస్డ్. సో కనెక్షన్ అనేది కనెక్ట్ అయిందనమాట సర్వర్కి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఫినిష్ అయిపోయింది, డన్. ఓకే, ఇది మళ్ళీ వస్తుంది మీరు కాన్ఫిగరేషన్ కంప్లీట్, కాన్ఫిగరేషన్ నాట్ నీడెడ్, కాన్ఫిగరేషన్ కంప్లీట్. ఓకే, ఇక్కడ ఇవి వన్ బై వన్ వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో మొత్తం అయితే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది మొత్తం. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఇది అవసరం లేదు, ఒకసారి క్లోజ్ చేద్దాం ఇది. ఓకే, వర్క్ బెంచ్ చూసారా ఓపెన్ అయింది. సో ఒకవేళ ఇది క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మామూలుగా మీరు ఫినిష్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మీరు వర్క్ బెంచ్ను ఇప్పుడు మీరు సర్వర్తో కనెక్ట్ అవ్వాలి. అది ఎలా కనెక్ట్ అవ్వాలంటే విండోస్ని క్లిక్ చేయండి. విండోస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, MySQL షెల్ వచ్చింది. ఓకే, ఇవి వద్దు మనకి, ఇవి ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ అన్నమాట ఇవి. ఓకే, అవి మనకి MySQL వర్క్ బెంచ్ ఉంది, నేను చెప్పాను కదా GUI అని. ఇక్కడ చూడండి MySQL వర్క్ బెంచ్, మనం ఇది యూజ్ చేసుకుందాం. ఓకే, డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఇది యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనము SQL అంటే డేటాబేస్ డెవలపర్స్ మనం కాదు కాబట్టి మనకేంటంటే మనకి క్వరీస్ అవేం తెలియదు, కమాండ్స్ మనకేం తెలియదు కాబట్టి మనం ఏంటంటే ఒక GUI ఏంటంటే మనం ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేద్దాం. ఓకే, వర్క్ బెంచ్ ఓపెన్ అయింది కదా. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లోకల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఒక న్యూ కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు నేను రెగ్యులర్
పైథాన్ రెగ్యులర్ పైథాన్ అని టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి జనరల్గా అయితే ఏంటి మన సిస్టమ్ పాస్వర్డ్ వచ్చి సారీ మన సిస్టమ్ హోస్ట్ నేమ్ వచ్చేసి ఇది ఉంటుంది. మీకు ఏంటంటే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు హోస్ట్ నేమ్ ఇస్తారు, అంటే ఐపీ అడ్రస్ ఇస్తారన్నమాట. ఐపీ అడ్రస్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ వచ్చేసి మైఎస్క్యూఎల్కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 3306 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు 3 ఇస్తారు, యూజర్ నేము, పాస్వర్డ్, హోస్ట్ నేమ్, ఈ 3 ఇస్తారు మీకు అనమాట. కంపెనీలో అయితే ఈ 3 ఇస్తారు, కంపెనీలు అయితే మీకు ఈ 3 ఇస్తారు. సో ఈ 3తో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. సో మనది లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్ యొక్క ఐపీ అడ్రస్ ఇది 127.0.0.1. యూజర్ నేమ్ వచ్చేసి రూట్, ఓకే, మనము రూట్ యూజర్తో కమ్యూనికేట్ అవుతాను. పాస్వర్డ్, పాస్వర్డ్ వచ్చేసి మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ, @regular123. సో దీన్ని తీసుకోండి. మీరు పాస్వర్డ్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో హైలైట్ చేయొద్దు. ఓకే, నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం చూపిస్తున్నాను అంతే. ఓకే, కొట్టండి. ఇప్పుడు మనకి ఇక్కడ స్కీమా ఉంటుంది, స్కీమా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు టెస్ట్ కనెక్షన్ కొడితే మీరు లోకల్ డీబీతో కనెక్ట్ అవుతున్నారా లేదా అని చూపిస్తుంది. ఇప్పుడు టెస్ట్ కనెక్షన్ అని క్లిక్ చేయండి. టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా కాకుండా ఇంకా ఏది వచ్చినా సరే మీకు మీరు సర్వర్తో కనెక్ట్ అవ్వట్లేదని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఓకే కొట్టండి. ఓకే కొట్టంగానే ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు డబుల్ క్లిక్ చేయండి, దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు సర్వర్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఇది మీకు సర్వర్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఇదంతా చూడండి, మనము గ్రాఫిక్ ఇది వర్క్ బెంచ్ ద్వారా అంతా కూడా మనం ఒక టూల్స్ లాగా చూడగలుగుతున్నాం. అదే మనకి కమాండ్ ద్వారా కమ్యూనికేట్ చేయమని అనుకోండి, మన వల్ల అవుతుందా అంటే, ఓకే, కంప్లీట్గా డీబీ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఓకే, కానీ మనకి అసలు జస్ట్ బేసిక్స్గా తెలియవు, జస్ట్ మనకి బేసిక్స్ మాత్రమే తెలిసిన వాళ్ళు మనము కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలంటే కష్టం కదా. సో అంటే కమాండ్ ప్రాంప్ట్ అంటే కమాండ్స్ ఎంటర్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ స్కీమాస్ ఉంటాయి. ఇక్కడ స్కీమా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వాడిచ్చిన డిఫాల్ట్ స్కీమాస్ అనమాట. ఇప్పుడు మీరు క్లిక్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ స్కీమా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను రెగ్యులర్ పైథాన్ అనే స్కీమా క్లిక్ క్రియేట్ చేస్తున్నాను. అప్లై చేశారా. యాక్చువల్ అయితే మనం ఏంది ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్లో. మనం చూడండి జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అనొచ్చు. మనకి ఈ క్వరీ కూడా అవసరం లేదు, అంటే మనకి ఆ క్వరీ రావాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్క్ బెంచ్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఇది మన స్కీమా. నెక్స్ట్ మనకి టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు చాలు మనకి. ఓకే, మనము జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్న విషయం ఏంటి, సో మనం ఏం మాట్లాడుకున్నాము, రిక్వైర్మెంట్స్లో సారీ సో